ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్ళు ఆడి చెప్పిన చేయాల్సిందే. డిసైడ్ చేసుకో, నిన్ను ఎవరు పరిపాలించాలో డిసైడ్ చేసుకో. నీకు ఎవరు కావాలో, వాడా వీడా ఇంకెవడైనా. ప్రతినిధి 2 సినిమా మూర్తి గారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన సినిమా తీసుకొచ్చారు. ఓటి విలువ, మీరు మంచి నాయకుడి చేతుల్లో మంచి పార్టీ చేతుల్లో మీ ఓటు గారు పెట్టగలిగితే, మీ ఓటుని పెట్టుబడిగా పెట్టగలిగితే అది మీ జీవితాలను మార్చేస్తుంది. ఈరోజు ఒక ఓటు అనేది మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మీ ఓటు వల్లనే ప్రజాప్రతినిధి గెలుస్తున్న ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి. ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజా విధానాలు తీసుకొస్తున్నాయి, పబ్లిక్ పాలసీస్ తీసుకొస్తున్నాయి. ఆ పబ్లిక్ పాలసీసే మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాయి. మీరు ఎంత కష్టపడినా ప్రభుత్వ విధానాలు సహకరించకపోతే మీ అభివృద్ధి కానీ సమక్షేమం కానీ సాధికారత కానీ జరగదు. అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఓటు విలువ చాలా ముఖ్యం. ఓటు వేయకుండా పోవడం ఒక మాటలో చెప్పాలంటే దేశ ద్రోహమే అవుతుంది, మీకు మీరు నష్టం చేసుకునేలా అవుతుంది. కాబట్టి అందరూ ఆలోచించండి, మేము కష్టపడ్డాము మాకు ఓటేమని కాదు, ఓటు వేయడం అనేది మీ బాధ్యత. మంచి పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చే వాళ్ళకి, ఎవరి పాలనలో మీరు సురక్షితంగా ఉంటారో ఆ పార్టీకి ఓటు వేయాల్సిన బాధ్యత మీకుంది. అందుకే మళ్ళీ కోరేది 13వ తారీఖు ఎవ్వరు ఏమారకుండా ప్రతినిధి సినిమా కూడా చూసి తద్వారా చైతన్యవంతులై ఓటు వేయాల్సిందిగా అందరికీ కోరు. సార్ ప్రతినిధి 2లో యాక్ట్ చేశారు, సో టీవీ 5 మూర్తి గారు డైరెక్ట్ చేయడం జరిగింది, ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. మేము ఎక్స్పీరియన్స్ ఎంత చూసినా షూటింగ్లో చూడగలుగుతాం, సినిమాలో ఉందో మీరే చెప్పాలి. సో ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్, సినిమా అందరికీ నచ్చింది. వీఆర్ గెటింగ్ పాజిటివ్ రిపోర్ట్స్ ఆల్ ఓవర్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మూర్తి గారి డైరెక్షన్ గురించి అయినా లేకపోతే మా పర్ఫార్మెన్స్ గురించి అయినా కూడా ఇట్స్ టూ గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్ యాక్చువల్లీ. అండ్ అలాగే సినిమా నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఇప్పుడు ఎవరిని అడిగినా సరే చాలా బాగుంది మూవీ అంటున్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐ థింక్ అది చాలా ఎర్లీ అవుతుంది అండి ఇప్పుడే చెప్తే, సో విల్ సూన్ అప్డేట్. థ్యాంక్ యూ. మంచి టాక్ వస్తుంది సార్, వన్ వర్డ్ నేను చెప్తాను సార్. ఇది రాజకీయాల గురించి కానే కాదు, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా మాత్రం మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్. నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్. ఆయనే సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలని టికెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు, ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని. నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్, ఒక మంచి సినిమా సార్. ఇది రాజకీయం గురించి అయితే కానే కాదు. దినేష్ జర్నలిజంలో మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాము, ఇప్పుడు డైరెక్షన్ లో కూడా కొత్త జోనర్ని చూపించారు మాకు, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగుంది సినిమా, బాగా వచ్చింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు షూట్ అప్పుడు కూడా. మా డిఓపి కానీ, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, అందరూ ఆల్ టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. నా రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కో డైరెక్టర్ కానీ అందరూ కోఆపరేట్ చేశారు. నేను ఫస్ట్ టైము మీ అందరికీ తెలుసు సినిమాలో నేను మోస్ట్ జూనియర్ యూనిట్లో, అందరూ సీనియర్లు, మంచి ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్ కూడా జర్నలిస్టు కుమార్ రాజా, ఆంజనేయులు, సురేంద్రనాథ్ బొల్లేని గారు కూడా మీడియాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక ప్యాషన్తో జర్నలిస్ట్ హీరోగా చూపించాలనే ఉద్దేశంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన సినిమా. అండ్ ఆర్టిస్టులు కూడా మీరు చూసుంటారు ఈ సినిమాలో, దినేష్ తేజ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, చాలా మంచి క్యారెక్టర్. సో ఈజ్ లైక్ మై బ్రదర్. అండ్ నానిగారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి డిఓపి చాలా బాగా ఇచ్చారు. అండ్ రాజా ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ప్రొడక్షన్ వాల్యూస్లో, ఈయన కూడా జర్నలిస్ట్. సో అందరి ఎఫర్ట్ వల్ల సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది. అండ్ అలాగే జర్నలిస్ట్ని ఇంపార్టెన్స్ అనేది మూవీలో చాలా ఉందని చెప్తున్నారు, సో ప్రత్యేకంగా ఇది ఈ స్టోరీ మీరు ఎంచుకోవడానికి? అంటే జై జవాన్ జై కిసాన్ అంటాం మనం, దేశం కోసం రైతు ఎంత ఇంపార్టెంటో, సైనికుడు ఎంత ఇంపార్టెంటో నా ఉద్దేశంలో. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి దేశంలో అల్లకల్లోలు జరగకుండా ఉండాలంటే ఒక సైనికుడు ఎంత ముఖ్యమో, అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో, జర్నలిస్ట్ కూడా అంతే ముఖ్యం అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తీసాం. మేము జర్నలిస్ట్ కాబట్టి, ప్రొడ్యూసర్స్ కూడా జర్నలిస్ట్ కాబట్టి. అండ్ అలాగే బాబుగా రిలీజ్ చేశారు టీజర్ని ఫస్ట్, అప్పుడే పాజిటివ్ రెస్పాన్స్ఫుల్గా వచ్చేసింది.
ఇప్పుడు చూస్తే ఆడియన్స్ నుంచి కూడా ఫుల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో అంటే టీజర్ రిలీజ్ చేయడానికి ఆయన్ని సంప్రదించడానికి రీజన్ అంటే యాక్చువల్ నేను ఫస్ట్ చిరంజీవి గారితో కూడా లాంచ్ చేయించాను ఒక టీజర్, అండ్ అదేవిధంగా సుకుమార్ గారితో ట్రైలర్ లాంచ్ చేయించాను, అండ్ రిలీజ్ ట్రైలర్ చంద్రబాబు గారితో లాంచ్ చేయించాను. సో స్పెసిఫిక్గా చంద్రబాబు గారిని అనుకోలేదు, బట్ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఆయనతో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కాబట్టి పొలిటికల్ ఇంటర్వ్యూ, ఆ సందర్భంగా నన్ను అడిగారు ఏం సినిమా చేస్తున్నావు కదా అది ఇది అని చాలా, అప్పుడు ఆయన చూపించి ఆయనతో చేయించాను. అంటే స్పాయిలర్ నేను చేయలేను, సినిమా చూస్తేనే లాస్ట్లో ట్విస్ట్లు బాగుంటాయి, అందుకని నేను ఇప్పుడు స్టోరీ రివీల్ చేయలేను. సో ఇది కంటిన్యూ అవుతుంది? యా, నాకు మా చైర్మన్ గారు చాలా సహకరించారు, నా ప్రొడ్యూసర్స్ చాలా హెల్ప్ చేశారు కాబట్టి నేను రెండు బ్యాలెన్స్ చేయగలిగాను. ఆ సహకారం కంటిన్యూ అయితే నేను జర్నలిజం అయితే వదలలేను, జర్నలిజం నా ఊపిరి, ఇమీడియట్గా నేను వదలలేను, బట్ సినిమా ప్యాషన్. బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా పర్స్యూ చేస్తారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల కంఫర్ట్గా ఉన్నానండి, అండ్ ప్రొడ్యూసర్ నాకు చాలా వెల్ విషర్ మెంటర్ కాబట్టి నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను. అండ్ డిఓపి సీనియర్ కో డైరెక్టర్, నా రైటింగ్ డిపార్ట్మెంట్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు సచిన్ గేడేకర్ గారు, జిషు సేన్ గుప్తా గారు, ఇంద్రజ గారు, అండ్ అజయ్ ఘోష్ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఉదయ్ భాన్ గారు, అజయ్ గారు, అండ్ పృథ్వీ 30 ఇయర్స్ పృథ్వీ, సప్తగిరి, శ్రీ, రఘుకారు మంచి, రఘుబాబు గారు, ఎవరిని కాదనలేం. ఇంకో మేడం కూడా యాక్ట్ చేశారు ఇంపార్టెంట్ రోల్, ఇగో చిన్ను గురించి అయితే చెప్పకర్లా. దినేష్ తేజ్కి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే మా ప్రొడ్యూసర్స్ మేము అందరూ అనుకున్నాం సో అండ్ సో క్యారెక్టర్ ఎవరు చేయాలి ఎవరు చేయాలంటే నేను ఎవరికేం చెప్పలే. రేపు షూట్ అంటే నేను దినేష్కి ఫోన్ చేశాను, ప్లేబ్యాక్ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేశాడు, ప్లేబ్యాక్ నన్ను యాక్ట్ చేయించిన మొదటి డైరెక్టర్ హరిప్రసాద్ జక్క, సుకుమార్ గారి క్లోజ్ ఫ్రెండ్, ఆయన సినిమాలు నన్ను యాక్ట్ చేయించినప్పుడు నేను చూశాను సెట్ ఎలా ఉంటుంది, డైరెక్షన్ ఎలా ఉంటుంది, కాబట్టి నాకు దినేష్ క్లోజ్ కాబట్టి దినేష్ నాకు ఫోన్ చేశాడు ఫస్ట్ లుక్ బాగుంది సార్ అంటే, నేను నీకు విషయం చెప్తా అన్న, రేపు షూట్ అంటే ఈరోజు ఫోన్ చేసి సెట్కి వచ్చే అన్న, క్యారెక్టర్ కూడా చెప్పలా, సెట్కి వచ్చి యాక్ట్ చేశాడు. చిన్ను థ్యాంక్ యూ, నన్ను నమ్మావు, ప్రొడ్యూసర్లు నన్ను నమ్మారు, ఆర్టిస్టులు నన్ను నమ్మారు, అందరూ సీనియర్లు అందరూ నన్ను నమ్మారు, డిఓపి నన్ను నమ్మారు, అండ్ ఆల్ టెక్నీషియన్స్, చిత్రం అందరూ ఒక్కళ్ళ పేరు కాదు ఆర్ట్ డైరెక్టర్ గారు అందరి సహకారం వల్ల మోస్ట్ జూనియర్ అయిన నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చైర్లో కూర్చుని మానిటర్ దగ్గర కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్తో చేయగలిగాను వీళ్ళందరి సహకారం. సార్ మీ మూవీ చూసాక చాలా మంది ఓటేస్తారని మీరు మెన్షన్ చేశారు. యా యా. సో ఇంకో 2 డేస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక్కడ అండ్ ఆంధ్రాలో కూడా. సో ఓటర్స్కి మీరు ఏం చెప్తాం? నేను అదే చెప్తున్నాను, మనం డెమోక్రసీలో ఉన్నాము, మనకి అవునన్నా కాదన్నా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థ మన జీవితాన్ని శాసిస్తుంది. అమ్మా నాన్నలకు మీరు పుట్టినా కానీ నువ్వు పుట్టావు అని నీకు పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నువ్వు చనిపోయినా కానీ చనిపోయిన దాన్ని పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి. నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా, నీ జీవితాల మీద నీ తర్వాత తరాల మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు. వాడు మంచోడా చెడ్డాడా ఎంపిక చేసుకునే హక్కు నీకుంది. అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది, నా పిల్లల జీవితం ఎలా అయింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పన్నులు పెరిగిపోయినాయి, ఈ తోటకూర ఏడుపులు ఆపేయండి, వెళ్ళి మంచివాడు కూడా ఎన్నిక వెళ్ళి ఓట్ చేయండి, అది నేను ప్రజలకు చెప్పాను. అండ్ అలాగే మూవీ ఇప్పుడు జర్నలిజంకి పాలిటిక్స్కి సమానంగా తీశారు, కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే కావాలనే మంచి పీక్ టైంలో చూసి మూవీ. నేనేమన్నా అంటే ప్రతిపక్షాలు అందరిని వచ్చి సినిమా చూడమంటున్నా, ఎవరన్నా ఊ అంటే నా ప్రొడ్యూసర్స్తో మాట్లాడి ఫ్రీగా చూపిస్తా, వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తారు. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదే ప్రతినిధి 2 ఈ మూవీలో నేను సీఎం వైఫ్గా చేశాను, అంటే సచిన్ ఖేడేకర్ గారు, ఆయనతోటి ఫస్ట్ టైం ఇంత మంచి మూవీలో ఎస్పెషలీ డెబ్యూ డైరెక్టర్ మూర్తి గారు, TV5 ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ మనకు అందరికీ తెలుసు సంగతే. సో ఆయన మూవీ తీసినారంటే కూడా నాకు ముందు చాలా సర్ప్రైజ్, అండ్ తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగుంది రోల్ కూడా నాది, అండ్ చాలా మంచి మెసేజ్ మూవీ, అండ్ చాలా నిక్ ఆఫ్ ద టైం, ఎల్లుండి అంటే ఓటింగ్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, సో అందరూ ఏమిటంటే ఎటువంటి బద్ధకం లేకుండా, లేజీనెస్ లేకుండా, మొత్తం పాపులేషన్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ యూత్ యునో, దిస్ దేర్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ముందుకొచ్చి
పక్కన పెట్టేసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, జస్ట్ వన్ డే యూ గెట్ అ ఛాన్స్ టు ఓట్. సో ఓట్ ద రైట్ పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్ కదా. సో మీరు కూడా యుల్ బి వెరీ హ్యాపీ వెన్ యూ సీ యువర్ ఓన్ లీడర్ దేర్ అంటే మంచిగా అంటే ఒక డెమోక్రాటిక్గా యునో గవర్నమెంట్ రన్ చేయడం మీ హ్యాండ్స్లో ఉంది. అది చాలా బాగా కన్వే చేశారు ఈ మూవీలో. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి, దిస్ ఇస్ అ వెరీ ఫ్యూచరిస్టిక్ మూవీ, మీరు తప్పకుండా చూడాలి. ప్రతినిధి 2 అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై సీక్వెల్ ప్రతినిధి 3 అండ్ అందరూ కూడా నేను ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆడియన్స్ ప్లీజ్ కమ్ అండ్ ఇది డైరెక్టర్ గారిది డెబ్యూ మూవీ. సో ఆయన ఇంత బాగా ఒక ప్రోలా హ్యాండిల్ చేశారు, అస్సలు నాకు కూడా అనిపించలేదు ఎప్పుడైతే నేను చేశానో చూసానో మూవీ దాట్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ. ఐ ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్ అండ్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఇలాంటి గుడ్ మూవీస్ మనకి మళ్ళీ మళ్ళీ రావు కదా. సో ఇట్ ఈస్ అ క్వైట్ అ రేర్ థింగ్ దెన్ వెన్ ఎస్పెషలీ హీస్ టచింగ్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్ all right and pulse of the politicians also itu pakka atu pakka chaala baaga chupincharu aina. So story is very well balanced, manchi points iskocharu and I'm sure the youth, the audience, everyone will be totally motivated. Ilanti kadalu రియలిస్టిక్ గా ఉంది మోస్ట్లీ అండ్ నారా రోహిత్ గారు ఎస్పెషలీ ద హీరో ఆఫ్ దిస్ మూవీ. నేను ఆయనతోటి కూడా ముందు ఒక 2-3 మూవీస్ చేశాను అండ్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, ఎస్పెషలీ బాణం చూసాక వాట్ అ టెరిఫిక్ యాక్టర్. అండ్ మళ్ళీ ఇది ఎస్పెషలీ ది కంబ్యాక్ ఫిల్మ్, డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ అ కంబ్యాక్ ఫిల్మ్ అండ్ చాలా గ్రేట్ జాబ్ చేశారు ఇందులో యాజ్ అ జర్నలిస్ట్ హిమ్సెల్ఫ్. సో 3 cheers to Pratinidhi 3. Thank you. Bye-bye. This is Sandhya Janak. Hi, this is Sandhya Janak. Please subscribe to Geetu Talkies. Okay? Thank you.